నగరాల్లో పట్టణాల్లో ఇంటి తోటల పెంపకం ఒక ప్రత్యేకమైన వ్యాపకంగా రూపుదిద్దుకుంటోంది. కరోనా లాక్ డౌన్ లో ఖాళీ సమయాన్ని చాలా మంది మొక్కల పెంపకంతో సద్వినియోగం చేసుకుంటున్నారు. తమ జీవన శైలిలో తోట పనిని భాగం చేసుకుంటున్నారు. అందాన్నిచ్చే అలంకరణ మొక్కల్ని, ఉల్లాసాన్ని పంచే పూల మొక్కల్ని, ఆరోగ్యాన్నిచ్చే కూరగాయ మొక్కల్ని మిద్దె తోటలుగా పెరటి తోటలుగా పెంచుకుంటున్నారు. పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు. సాధారణంగా చాలా మొక్కల ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కానీ రంగు రంగుల ఆకులు కలిగిన అందమైన మొక్కలు ఈ సువీసాల సృష్టిలో చాలానే ఉన్నాయి. ఇంటి లోపలే ఇండోర్ మొక్కలుగా వీటిని పెంచుకోవచ్చు. వీటిని కలర్డ్ ఫోలియస్ ప్లాంట్స్ అంటారు. విభిన్నమైన వర్ణాలతో ఇవి మన ఇంటి తోట వాతావరణాన్ని శోభాయమానం చేస్తాయనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇంటి తోటల్లో పెంచుకునే ఆ రంగురంగుల మొక్కలు కొన్నింటిని ఇవాల్టి నందనవనంలో చూసేద్దామా మరి. పూల మొక్కలే కాదు, రంగు పత్రాలు కలిగిన అలంకరణ మొక్కలెన్నో ఇంటి తోటకు వన్నె తెస్తాయి. పువ్వులైతే కొద్ది రోజుల్లోనే వాడిపోతాయి. అదే మెరిసే ఆకులు, విభిన్న వర్ణాల మేళవింపు కలిగిన మొక్కలు ఎప్పటికీ మన తోటను మెరిపిస్తాయి. వైవిధ్యతను ప్రదర్శిస్తూ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. విభిన్నంగా ఆకర్షణీయంగా ఉండే కలర్డ్ ఫోలియేజ్ మొక్కలు కొన్నింటిని చూద్దాం. అలాంటి మొక్కల్లో ముందు వరుసలో ఉంటుంది రెడ్ రూబీ అగ్లోనిమా. ఇండోర్లో పెంచుకునే అందమైన మొక్క ఇది. ఆకుపచ్చని ఆకులపై గులాబీ, ఎరుపు వర్ణాలతో కూడిన మచ్చలతో ముచ్చటగా ఉంటుంది రెడ్ రూబీ అగ్లోనిమా. ముద్దుగా దీనిని లిప్స్టిక్ అగ్లోనిమా అని కూడా అంటారు. సాధారణ ఆకుపచ్చని అగ్లోనిమాలు నీడలోనైనా పెరుగుతాయి, కానీ ఈ వెరిగేటెడ్ రకానికి మాత్రం ప్రకాశవంతమైన వెలుతురు కావాలి. సూర్యరశ్మి నేరుగా తగలకుండా జాగ్రత్త పడాలి. తీక్షణమైన ఎండకు సున్నితమైన ఆకులు మాడిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వెలుతురు సోకే ప్రదేశంలో పెంచాలి. మట్టి తడిగా ఉండాలి, కాని నీరు నిల్వకూడదు. నేల పూర్తిగా పొడారిపోయాకే తరువాతి తడి ఇవ్వాలి. ఇండోర్లో పెంచేటప్పుడు కొద్దిపాటి వేడి ఉన్న ప్రదేశంలో కుండిని అమర్చుకున్నట్లయితే చక్కగా పెరుగుతుంది రెడ్ రూబీ అగ్లోనిమా. కాండపు ముక్కలతో ఈ మొక్కను ప్రవర్ధనం చేస్తారు. తరువాతి మొక్క కోలియస్. మిశ్రమ వర్ణాల మేళవింపుతో చూడచక్కగా ఉంటుంది ఈ మొక్క. ఆకంతా ఒకే రంగు కాని, రెండు రంగులు కాని, లేదా కలగలిసిన రంగులతో కాంతివంతంగా ఉంటుంది. కుండీలో మూడు నాలుగు రకాల రంగు మొక్కలను కలిపి పెంచేటప్పుడు నిలువుగా పెరిగే కోలియస్ను కుండీ మధ్యన థ్రిల్లర్గాను, లేదంటే చుట్టూ ఫిల్లర్గాను, స్పిల్లర్గాను పెంచుకోవచ్చు. కోలియస్ పాక్షిక నీడ నుంచి పూర్తి నీడలో పెరుగుతుంది. అయితే రకాన్ని బట్టి వెలుతురు అవసరం మారుతుంది. విత్తనంతో పెంచే సాధారణ కోలియస్ రకాలు నీడలోనైనా అందివస్తాయి, కాని కొత్తగా వస్తున్న వంగడాలు మాత్రం ఎండను ఎంత ఎక్కువగా తాకితే అంత ఎక్కువగా తమ రంగును నిలుపుకుంటాయి. కోలియస్ మొక్కను పెంచే మట్టి సేంద్రియ పదార్థం అధికంగా కలిగి వదులుగా ఉండాలి, తేమగా ఉండాలి. నీరు ఎక్కువ రోజులు నిలబడితే వేరుకుళ్ళు సోకుతుంది. అలానే ఎక్కువ రోజులు బెట్టకు గురైతే ఆకుల అంచులు గోధుమ రంగుకు తిరుగుతాయి. అందువల్ల బయట పెంచినా ఇండోర్లో పెంచినా నీటి తడులను అవసరాన్ని బట్టి ఇవ్వాలి. ఇక మరో మొక్క పర్పుల్ హార్ట్. ట్రాడస్ కాన్షియా పల్లిడా అంటారు. పేరుకు తగ్గట్లుగా ఊదారంగు ఆకులు కలిగిన ఈ మొక్క గులాబీ వర్ణం నుంచి వైలెట్ రంగు కలిగిన పూలు పూస్తుంది. ఈ మొక్కకు పూర్తి ఎండ కావాలి. అప్పుడే కాండం ఆకులు నిండు ఊదారంగులో ఉంటాయి. ఎండనైనా తట్టుకుంటుంది, కాని నీరు నిలబడితే తట్టుకోలేదు. అయితే ఎక్కువ రోజులపాటు తీక్షణమైన ఎండ తగిలితే ఆకులు మాడిపోతాయి. నీడలోనైనా మొక్క పెరుగుతుంది, కాని ఆకులు ఊదారంగు నుంచి ఆకుపచ్చ రంగుకు తిరుగుతాయి. ఈ మొక్కను హ్యాంగింగ్ బాస్కెట్లలో పెంచుకోవడానికి అనువుగా ఉంటుంది. కొమ్మలు గుబురుగా వేగంగా పెరుగుతాయి.
పర్పుల్ హార్ట్ కు మట్టి మిశ్రమం తేలికపాటిదై వదులుగా ఉండాలి. కోకో పీట్ పెర్లైట్ కలిపినదైతే బాగుంటుంది. నీరు పోయేందుకు వీలుగా కుండీకి తప్పనిసరిగా అడుగున డ్రైనేజీ రంధ్రం ఉండాలి. లేదంటే వేరు కుళ్ళే ప్రమాదం ఉంటుంది. పర్పుల్ హార్ట్ మొక్కలను కొమ్మ కత్తిరింపుల ద్వారా తేలిగ్గా ప్రవర్ధనం చేయవచ్చు. ఈ మొక్క పేరు వాండరింగ్ జ్యూ, ట్రాడస్ కాన్షియా జెబ్రినా అంటారు. ఈ మొక్క కూడా హ్యాంగింగ్ బాస్కెట్లకు అనుకూలమైన గుబురుగా పెరిగే అందమైన మొక్క. ఆకులపైన ఊదారంగు చారలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఆకు అడుగు భాగం అంతా ఊదారంగులో ఉంటుంది. ప్రకాశవంతమైన వెలుతురులో ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. ఎండ నేరుగా పడకూడదు. రోజుకు కనీసం 8 గంటలు వెలుతురు సోకే కిటికీల దగ్గర దీన్ని అమర్చుకోవచ్చు. వెలుతురు తగలకపోతే ఆకు రంగు పేలవంగా మారుతుంది. సాధారణ మట్టి మిశ్రమంలో ఈ మొక్క బాగా పెరుగుతుంది. మట్టి తేమగా ఉండేలా చూడాలి. పైమట్టి ఆరినప్పుడే నీరు పోయాలి. కొమ్మ కత్తిరింపుల ద్వారా సులువుగా ప్రవర్ధనం చేయవచ్చు. గులాబీ రంగు ఆకులతో మురిపించే మరో మొక్క సింగోనియం పింక్. ఆకులు బాణం మాదిరిగా ఉంటాయి కాబట్టే ఏరో హెడ్ ప్లాంట్ అంటారు. ఈ మొక్కకు ప్రకాశవంతమైన వెలుతురు కావాలి, కాని నేరుగా ఎండ తగలకూడదు. ఎండ తీక్షణత ఎక్కువైతే ఆకు అంచులు మాడినట్లుగా అవుతాయి. సింగోనియంకు నీటిని క్రమబద్ధంగా ఇవ్వాలి. మట్టి 2 అంగుళాల లోతు వరకు పొడిగా ఉన్నప్పుడే తరువాతి తడి ఇవ్వాలి. సింగోనియంను కూడా కొమ్మ కత్తిరింపులతో పెంచుకోవచ్చు. కాండానికి బాహ్య వేర్లు కనిపిస్తే అక్కడ్నుంచి కొమ్మను తీసుకుని నీటిలో పెంచి వేర్లు పెరిగాక నాటుకోవచ్చు. సింగోనియంలో మరో రకం సింగోనియం వైట్. ఈ మొక్క ఆకులు తెలుపు వర్ణంలో ఉంటాయి. మొక్క చిన్నగా గుబురుగా అందమైన ఆకృతిలో ఉంటుంది. ముదురు గులాబీ, ముదురు గోధుమ వర్ణాలు కలగలిసిన మరో మొక్క డ్రెసీనా మహాత్మా. చాలా తక్కువ నిర్వహణతో పెంచదగ్గ మొక్క ఇది. వేడినైనా బెట్టనైనా తట్టుకుని మనగలుగుతుంది. తక్కువ వెలుతురులో ఇండోర్లోనూ పెంచుకోవచ్చు. నిలువుగా పెరుగుతుంది. 10 అడుగుల ఎత్తు వరకు పెరగలదు. కొద్దిపాటి ఆమ్లత్వం కలిగిన ఇసుక లేదా ఒండ్రు నేలల్లో బాగా పెరుగుతుంది. మరికొన్ని రంగు ఆకుల మొక్కలను రేపటి నందనవనంలో చూద్దాం.